వెల్కమ్ బ్యాక్. కేంద్రం హఠాత్తుగా విడుదల చేసిన ఈ ఆదేశాలపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. గోవధపై నేరుగా నిషేధాజ్ఞలు జారీ చేయకపోయినా ఇప్పటికైనా కట్టడి చేసే ప్రయత్నం మొదలైంది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయంపై ఏ స్థాయిలో ప్రశంసలు వినిపిస్తున్నాయో అదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో చోటు చేసుకునే పరిణామాలు ఏంటి? హిందువులకు గోవు పవిత్రమైన జంతువు. తల్లి తర్వాత గోవుకు అంతటి సమున్నత స్థానాన్నిచ్చి గోమాత అని పిలుస్తారు. గోవును దైవ సమానంగా భావిస్తారు. ప్రతి ఇంటా ఒక గోవు ఉంటే ఎలాంటి రోగాలు దరిచేరవని, సంపదలు సమకూరుతాయని నమ్ముతారు. గోమూత్రాన్ని కూడా ఔషధంగా సేవిస్తారు. ఈ సృష్టిలో ఆక్సిజన్ పీల్చుకుని తిరిగి ఆక్సిజన్ విడుదల చేసే ఒకే ఒక్క జీవి ఆవు. అందుకే సనాతన ధర్మం గోవును దైవంగా పూజించమని చెప్పుకొచ్చింది. సనాతన సంప్రదాయంలో గోవును పెంచడమే కాదు, వాటిని పూజించట ఆహార అంశంగా మారిపోయాయి. ఓ వర్గపు ఆహారపు అలవాట్లలో భాగంగా గోమాంసం కూడా చేరింది. ఇది విచ్చలవిడిగా గోహత్యలకు దారితీసింది. ఇది దేశంలో పశు జనాభా గణనీయంగా తగ్గిపోవటానికి కారణమైంది. 1991 నుంచి 2012 మధ్య కాలంలో దేశంలో గోవులతో సహా చాలా పశువుల సంఖ్య 15% పైగా తగ్గిపోయింది. 1990ల్లో దేశవ్యాప్తంగా 17 కోట్ల పశువులుంటే 2012 నాటికి వాటి సంఖ్య 15 కోట్లకు పడిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా గోహత్య నిషేధించాలన్న డిమాండ్లు బయలుదేరాయి. ఆపై కేంద్రంలో మోడీ ప్రభుత్వం పీఠమెక్కిన తర్వాత ఆ డిమాండ్లకు మరింత బలం చేకూరింది. ఇది పూర్తిగా స్వాగతించదగ్గటువంటి పరిణామము, హర్షణీయము. అదే సందర్భంలో మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి కూడా మేము ఒక కేంద్ర ప్రభుత్వం ముందు ఒక డిమాండ్ అనుకోండి, ఒక విన్నపం కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా కఠినమైనటువంటి చట్టాలు రావాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. గోహత్య, సంపూర్ణ గోహత్య నిషేధం ఈ దేశంలో అమలు కావాలని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా సాధు సంతులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా గో సంపదను, పశు సంపదను కాపాడడం కోసం దేశవ్యాప్తంగా కఠినమైనటువంటి చట్టాలు ఉండాలి, దేశవ్యాప్తంగా సంపూర్ణ గోహత్య నిషేధ చట్టం ఉండాలని చెప్పేసి కూడా ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రెండు అంశాలతోటి ముడిపడి ఉన్నటువంటి విషయం ఇది. గోవు అనేటువంటిది ఈ యొక్క సనాతన ధర్మంలో పరమ పవిత్రంగా, సకల దేవతలకు నిలయంగా సనాతన ధర్మం భావిస్తూ ఉంటుంది. హిందువులు, కోట్లాది మంది హిందువులు ప్రతి నిత్యం కూడా గోపూజ చేస్తూ ఉంటారు. అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రకరకాల వితండవాదాలు, నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆంక్షలు నిబంధనలు తెచ్చిన తర్వాత రకరకాలైనటువంటి వితండవాదం చేస్తూ ఉన్నారు. గడిచిన 3 ఏళ్లుగా దేశవ్యాప్తంగా గోవధను నిషేధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దేశంలో జంతువులపై జరుగుతున్న హింసపై స్పందించాల్సిందిగా ఒక వ్యక్తి వేసిన పిటిషన్కి స్పందించిన కోర్టు కేంద్రానికి దీనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా స్పందించిన కేంద్రం జంతుహింస నియంత్రణ చట్టం 1960 కింద తాజాగా మరికొన్ని నిబంధనలు జారీ చేస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇందులో కబేళాలకు తరలించే ఉద్దేశంతో పశువుల క్రయవిక్రయాలపై చెక్ పెట్టడంతో పాటుగా జంతువుల కొమ్ములపై రంగులు వేయటం, రకరకాల వస్తువులతో వాటిని అలంకరించడం వంటి వాటిని కూడా నిషేధించింది. జంతువుల్ని గుర్తించడానికి వాటి చెవులు కత్తిరించడం, ఇతరత్రా ముద్రలు వేయటం వంటివి నిషేధించారు. దీంతో పాటు జంతువుల్ని ఎలా సంరక్షించాలో, ఎలా శిక్షించకూడదో నిబంధనల్లో వివరంగా ప్రస్తావించారు. ఎద్దులు, ఆవులు, గేదెలు, ఒంటెలు తదితరాలపై కొత్త నిబంధనలు వర్తిస్తాయి. రాష్ట్రాల సరిహద్దుల నుంచి 25 కిలోమీటర్లలోపు, అంతర్జాతీయ సరిహద్దుల నుంచి 50 కిలోమీటర్లలోపు పశువుల మార్కెట్లు ఏర్పాటు చేయకూడదని కొత్త నిబంధనల ప్రకారం నిషేధం ఉంది. దేశవ్యాప్తంగా గో సంరక్షణ దళాల పేరుతో చాలా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 1 ఏప్రిల్ హర్యానాలో ఓ పాల వ్యాపారిపై గో సంరక్షకులు చేసిన దాడిలో అతను మృతిచెందాడు. గత నెల అసోంలో ఆవులను తరలిస్తున్న ఇద్దరిని గో సంరక్షకులు కొట్టి చంపారు కూడా. ఇక చాలా రాష్ట్రాలలో గోవధపై నిషేధం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం పూర్తి స్థాయిలో గోవధను నిషేధించకపోయినా సదరు కబేళాలకు పశువుల్ని సంత నుంచి తరలించే పరిస్థితికి మాత్రం చెక్ పెడుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఇది ప్రభుత్వ నిర్ణయం కాదు, కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం. కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది భారతీయులని గౌరవించిందనేటువంటిదే ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతుంది. అలాగనే గోవధ నిషేధాన్ని ఒక చట్టం చేస్తూ చాలా అద్భుతంగా మనకు పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ చాలా మంచిది. కానీ మేమేం అడుగుతున్నామనంటే
గోవధ నిషేధము ఎంత ముఖ్యమో అంతకంటే గోవధశాలల నిర్మూలన చాలా ప్రధానం. ఎందుకంటే ఆ వధశాల ఉంటేనే ఆ గోవధలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి గోవుల్ని రక్షించుకునే దానికి మొట్టమొదటి అస్త్రం గోవధశాలల నిర్మూలన. దేశవ్యాప్తంగా పశువులను వధించడం కోసం విక్రయించడంపై కేంద్రం నిషేధం విధించడంపై వ్యతిరేకతలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం ఓ వర్గం ప్రజలపై ఆర్థికంగా సామాజికంగా ప్రతికూల ప్రభావం చూపుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలో పశుమాంస ఎగుమతి దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న మన దేశంలో ఈ రంగం మీద ఆధారపడి 4 కోట్ల మందికి పైగా జీవిస్తున్నారు. అంటే దేశ జనాభాలో 3% ప్రజలకు ఈ రంగమే ఆధారంగా ఉంది. మరి తాజా నిబంధనల వల్ల వాళ్లంతా రోడ్డున పడతారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర జంతున్నపోతులు మిగతావన్నీ కూడా ఆహారం కోసమనే సాకుతున్నారు. వాటిని కూడా అమ్మొద్దు అంటే మా గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఎవరు వాటిని సాకరు. దీనివల్ల ఏమవుతుంది, రైతాంగం రంగంలో అసలు పశువులు అనేటి మిగలకుండా పోతాయి. ఇప్పటికే గొర్రెలు మేకల సంఖ్య బాగా పడిపోయి మాంసం ధర పెరిగింది. కోళ్ళ మాంసం ధర కూడా పెరిగినప్పుడు 40% ప్రజలు ఆదివాసులు, దళితులు, తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, కేరళ, గోవా ఇట్లాంటి రాష్ట్రాలు పశు మాంసం మీద ఆధారపడి ఉన్నాయి. అవి నిత్యం తినే తిండిగా ఉన్న తిండి అది. ఆ తిండిని ఒక్కసారి బ్యాన్ చేసి వాళ్ళ ప్లేట్లకి వెళ్ళి ఫుడ్డు తీసేసినట్టు చేస్తే బీద కుటుంబాలు ఆహార సంక్షోభంలో పడి స్టార్వేషన్ డెత్లకు దారితీసే సమస్య ముందుకొస్తుంది. ఈ రంగంలో కేవలం జంతువుల మాంసం తినేవారే కాదు, వాటి తోళ్లతో వివిధ వస్తువులు తయారు చేసే పరిశ్రమలు కూడా భారీ ఎత్తున ఆధారపడి ఉన్నాయి. ఈ రంగంలో ఆధారపడ్డ వారిలో దాదాపు 90% మంది అసంఘటిత రంగంలోనే ఉన్నారు. పశువుల వ్యాపారం, క్రయ విక్రయాలు, మాంసం దుకాణాలు, చర్మం శుద్ధి, ఎముకలు తదితరాల శుద్ధి వంటి రంగాల్లోని వారి ఉపాధిపై తలిపెట్టవుతాయంటున్నారు. అంతేకాదు, ప్రస్తుతం పశు మాంసం ఎగుమతుల ద్వారా భారత్ కి భారీ ఎత్తున విదేశీ మార్క ద్రవ్యం లభిస్తోంది. తాజా నిబంధనల ప్రభావం వాటిపైన పడే ప్రమాదం లేకపోలేదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇలా వ్యక్తులే కాదు, ఏకంగా రాష్ట్రాలే తాజా నిబంధనలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నాయి. కేంద్రం గెజెట్ వెలువడగానే కేరళ ప్రభుత్వం తన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. లక్షల మందికి ఉపాధైన ఈ రంగాన్ని కేంద్రం నాశనం చేస్తోందంటూ ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. ఇలాంటి నిబంధనలు రూపొందించే ముందు రాష్ట్రాలను సంప్రదించి ఉండాల్సిందన్నారు. దేశంలో ఇతర ఆహారపు అలవాట్లైన చేపలు, కోడి మాంసం కొనలేని పేదలకు పశుమాంసమే ఆధారమని, ఇలాంటి వాటిపై ప్రభుత్వం చట్టం చేసినా తాము పాటించబోమని అఖిల భారత జమాతుల్ ఖురేష్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ సలీం విమర్శలు చేశారు. విధించిన నిబంధనలు సరిపోవని, గోవధపై దేశవ్యాప్త నిషేధం విధించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు చట్టం చేయాలని బీహెచ్పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కేంద్రాన్ని కోరారు. గోవధకు పాల్పడితే యావజ్జీవ శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే భారతదేశాన్ని పూర్తి హిందూ రాజ్యంగా మార్చడానికే ఇలాంటివి చేస్తున్నారని సిపిఐ ఆరోపిస్తోంది. మొత్తంగా కేంద్రం పశు విక్రయశాలలపై తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఓ వర్గం నుంచి భారీగా నిరసన గళాలు కూడా వినిపిస్తున్నాయి.